గెలుస్తాము అని అనుకొని ఉంటారేమో, కానీ మరి ఈ స్థాయిలో ఒక ప్రభంజనంలాగా ఒక వేవ్ లాగా వచ్చేస్తే మరి 164 సీట్లు వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే 135తో స్టార్ట్ అవుతామని చెప్పేసి మాకు నమ్మకం, అది ఎంతకైనా పోవచ్చు, 150 అట్టు పోవచ్చు అని. నేను లాస్ట్ ఇయర్ మహానాడు రాజమండ్రిలో జరిగినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు గోదావరి జిల్లాలో ఏలూరు ఆగాము, అక్కడ చింతమనేని ప్రభాకర్ గారి ఇంట్లో ఆగాము. అంటే గోదావరి జిల్లాలో వాళ్ళు చెప్పినప్పుడు ఆ నమ్మకం వచ్చింది. మొత్తం 2 గోదావరి జిల్లాలు ఉమ్మడి, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు కలిపి వైసీపీకి 15 సీట్లు కూడా రావు అని పందేలు జరుగుతున్నాయి అని చెప్పి చెప్పారు అప్పుడు. అంటే 70 చిల్లరికి 15 రావు అంటే అప్పుడే ఒక ట్రెండ్ ఇది అని చెప్పేసి మాకు అర్థమైపోయింది. అది రాను రాను ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఒక ఎక్కువైంది. అది లాస్ట్ ఇయర్ మహానాడు. ఆ తర్వాత బాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత జనంలో ఒక తిరుగుబాటు వచ్చింది. అంటే నేనేమంటానంటే, ఒక నియంత పరిపాలిస్తే, ప్రజలు తిరగబడితే, ప్రపంచంలో చూసాం కొన్ని చాలా దేశాల్లో అటువంటిది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్షంగా మనం చూడగలిగాం. సర్వేపల్లి అభివృద్ధికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళికలు ఏంటి? అంటే ఈ రాబోయే 5 ఏళ్లలో మీరు చేపట్టబోయేటువంటి చర్యలు ఎలా ఉంటాయి సర్వేపల్లి అభివృద్ధి కోసం? అయ్యా, మా జిల్లాలో దగదత్తి ఎయిర్పోర్ట్ ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 2018లో ఫౌండేషన్ వేశాడు. దగదత్తి ఎయిర్పోర్ట్ తెచ్చుకోవాలా, దుగరాజపట్నం పోర్టు తెచ్చుకోవాలా, కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ కాక అని దెబ్బ అబ్బా అన్నది వెళ్ళిపోయింది. 10,000 మంది బయట, 2,000 మంది లోపల బయట రోడ్డు మీద పడ్డారు. దానికోసం మళ్ళీ తిరిగి పోరాడాలా, అదానీ గారు కాళ్ళు అయినా పట్టుకుంటానని చెప్పా, లేకపోతే పోరాటాలు మాకు కొత్త కాదని చెప్పా. ఇవన్నీ ఇరిగేషన్ అయితే బ్రస్ట్ పట్టిపోయింది. ఆయన ఉన్నాడు కదా అరగంట మాస్టరు, డ్యాన్స్ మాస్టర్ అంబటి ఇన్ఛార్జ్ మినిస్టర్. మాకు సర్వనాశనం అయిపోయింది జిల్లా. సోమశిల ప్రాజెక్టుకే ముప్పు వచ్చేసింది, ఆప్రాన్ దెబ్బతిన్నది. దాన్ని ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్నాం నారాయణ గారి ఇంట్లో, అది ఫస్ట్ ప్రయారిటీ. ఈ అనేక ఇరిగేషన్ ఆన్గోయింగ్ వర్క్స్ అన్ని 5 ఏళ్ళలో ఆపేసేసారు. ఇవన్నీ చేసుకోవాలి, సర్వేపల్లిలో ఉండయి, జిల్లాలో ఉండయి. అందరం కలిసి ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్నాం ఇప్పుడే. దాదాపు 9 మంది మంత్రులు ఎమ్మెల్యేలు కలిసి 9 మంది అటెండ్ అయినాం. మా ముందు ఏమేమి టార్గెట్స్ ఉన్నాయో అవన్నీ మాట్లాడుకున్నాం. అందుకని ప్రజలు మాకు బాధ్యత ఇచ్చారు. అదేదో వైసీపీ గవర్నమెంట్లో మాదిరిగా మట్టి, ఎర్రమట్టి, తెల్లరాయి, అది ఐ మీన్ అవి ఉన్నాయి కదా, జే బ్రాండ్ మందులు అమ్ముకోవటం, ఇటువంటి వాటికి కాదు. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించింది జనం కోసం బతకమని. వాళ్ళు ధనం కోసం బతికేవాళ్ళు, వైసీపీ వాళ్ళు ధనం కోసం బతికారు, మేము జనం కోసం బతుకుతాం. 1992 నుండి సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం చేస్తున్నారు. ఇన్నేళ్లలో ఎప్పుడైనా రాజకీయాలు మనకు వద్దు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోదాం అని ఎప్పుడన్నా మీకు అనిపించింది? అంటే ఇది ఒక సంఘటన. నాకు ఎప్పుడు అనిపించలే, మేమంతా కుర్రోళ్ళం కదా, యంగ్స్టర్సేం కదా, అందుకే అటువంటి ఫీలింగ్ నేను ఎప్పుడు, నాకు ఏజ్ ఎంతో అసలు ఫీలింగే ఉండదు. 87 కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మా మేనమావన్ అలపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఆయన 10 సంవత్సరాలు మంత్రి, నేను 8 సంవత్సరాలు మంత్రి. మంత్రులు ఉన్నప్పుడైనా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైనా, మాజీ ఎమ్మెల్యేలైనా మాకు ఆ ఫీలింగ్ ఉండదు. రాజకీయాలు అంటే నిద్రలేని రాత్రులు అనుభవించా. ప్రజల్లోకి వాళ్ళు పెట్టిన లాస్ట్ 5 ఇయర్స్ మేము అనవళ్ళతో పోరాడాము, నెదురుమల్లుడితో పోరాడాము, రాజశేఖర రెడ్డితో పోరాడాము, కానీ ఎప్పుడు ఇటువంటి దుర్మార్గాలు, వాళ్ళు దాడి చేసి వాళ్ళు నాన్నబెలుపుల కేసులు, వాళ్ళు దాడులు చేసి వాళ్ళు ఎస్సీ కేసులు, ఎంతమందిని జైలుకి పంపించారు? వాటిల్లో నేను కడప రాజంపేట ఇన్ఛార్జిగా ఉంటా, నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా ఇన్ఛార్జ్. మొన్న ఏదో పొంగనూరు జరిగినాయి, కానీ కడప జిల్లా వరకు తీసుకుంటే నెల్లూరు జిల్లానే దుర్మార్గాలు ఎక్కువ, కడప బెటర్ అనిపించింది నాకు. ఇంత హరాస్మెంట్ లేదు, ఇన్ని వేధింపులు లేవు, ఎంతమందిని జైళ్ళు, ఎన్ని 1,000 కేసులు పెట్టారు, భూములని పైప్ లైన్ కట్ చేసేస్తున్నారు, చెరుకులు చెట్లు నరికించారు. సర్వేపల్లి ఎప్పుడన్నా చూసామా? కడపలో వినేది, అనంతపురంలో వినేది. సర్వేపల్లిలో ఆయన చేయించిన పనులు ఎన్ని 100 ఎకరాలు. ఇప్పుడు ఆ శాశ్వత భూ హక్కు చట్టం POT అని చెప్పేసి దాదాపు 1,000 ఎకరాల స్కామ్ ఒక సర్వేపల్లిలో ఉంది. అన్ని విచారణ చేయిస్తాం, పార పెట్టకుండా, ఒక జేసీబీ దిగకుండా, ఒక పొక్లైన్ దిగకుండా,
ఒక ఓఎండ్ఎం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ఒక ఎఫ్డిఆర్ ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్, ఒక రెగ్యులర్ ఫండ్స్, ఒక ఎన్ఆర్ఏ, ఎన్ని వందల కోట్లు ఒక్క సర్వేపల్లిలో నెల్లూరు జిల్లాలో బురదలో నీళ్లు కలిపేసేసినారు. ఫస్ట్ క్రాప్ 3 లక్షల ఎకరాలు బీడు, ఆ బిడ్డలు ఆ రైతులు 5 ఎకరాలు 2 ఎకరాలు పండాలా, పిల్లలకి గడుపు నిండా అన్నం పెట్టాలి. ఫస్ట్ క్రాప్ పెట్టుకున్నారు ఎవరి వల్ల? వీళ్ళ దురాశ వల్ల, వీళ్ళ దోపిడీ వల్ల. అవన్నీ విచారణ జరిపించాలా, వీటన్నిటినీ ట్రాక్లో పెట్టుకోవాలా? ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్లో రాష్ట్రం ఉంది, అయినా రైతులకు అవసరమైన పనులు చేయించుకోవాలా? కనీస వసతులు కల్పించాలా? ఈ బాధ్యతలన్నీ మా మీద ఉన్నాయి. సరే, ఎలా సార్ ఇన్నేళ్లుగా ఒకే పార్టీలో కంటిన్యూ అవుతారు? ఇప్పుడు బోర్ కొట్టలేదు మీకు? నాకు జనార్దన్ రెడ్డి గారు చెప్పంపించారు, ఇందిరాభవన్ హ్యాండ్ ఓవర్ చేస్తాము, చంద్రమోహన్ ఎందుకు ఆ పార్టీలో వచ్చేయమన్నాను. మా తండ్రి గారి స్నేహితుల ద్వారా నేను సున్నితంగా తిరస్కరించిన, ఆయనకి నా మీద చాలా అభిమానం ఉండేది. నేను స్టంట్ పెట్టుకుని ఉంటే ఆయన నిమ్స్లో నేనుంటే వీల్ చైర్లో వచ్చాడు నన్ను చూసేదాన్ని. ఏందన్నా మీరు రావటం అంటే, నేను రాక నువ్వు వస్తావా, నీకు బాగాలేకపోతే అన్నాడు. అటువంటి నాయకులను చూశాం. రాజశేఖర రెడ్డి గారు చెప్పంపించారు నన్ను పార్టీలో చేరమను చంద్రమోహన్ అని. మా బంధువుల ద్వారా వరప్రసాద్ రెడ్డి గారు శాంతబయాటిక్స్ చైర్మన్, ఆయనతో చంద్రమోహన్ రావచ్చు కదా పార్టీలో ముఖ్యమంత్రిగా, ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి, ఆయనే చెప్పాడు అతను మొండోడు పార్టీ వదిలిపెట్టాడు. ఇట్లా ఒకే పార్టీలో 40 ఇయర్స్ అంటే, నేను అదే చెప్పాను కదా, ఎన్టీ రామారావు గారితో, బాబు గారితో, లోకేష్ బాబుతో కూడా కలిసి పనిచేసే, 3 తరాలతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది, సంతోషం. ప్రతి రాజకీయ నాయకుడికి జీవితంలో ఒక గోల్ అంటూ ఉంటుంది, అంటే భవిష్యత్తులో ఈ పదవి చేపట్టాలి, లేకపోతే ఇలాంటి స్థాయిలోకి వెళ్ళాలి, ఒక స్థానానికి వెళ్ళాలి అని చెప్పేసి. అలాగా మీకు ఏదన్నా స్పెసిఫిక్గా ఒక పదవి పట్ల కానీ, అంటే ఒక స్థాయికి వెళ్ళాలని కానీ, మీ భవిష్యత్తులో మీ గోల్ ఏంటి? అంటే మంత్రి పదవుల కంటే ఇంక పెద్ద పదవులు మనం కోరుకోము. ఆల్రెడీ 3 సార్లు మంత్రిగా చేసా, ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు కేబినెట్ మినిస్టర్గా చేశా, ఈ రాష్ట్రంలో అగ్రికల్చర్ మినిస్టర్గా చేశా. టైం అంతే, తలరాత వస్తే బాధ్యత, రాకపోతే మన పని శాసనసభ్యుడిగా. మంత్రిగా వస్తే రాష్ట్రం అంతా తిరగాలి, శాసనసభ్యుడిగా ఉంటే నియోజకవర్గం జిల్లాలో చూసుకోవాలి. అంతేగాని అంతమించి నేను ఎప్పుడు మంత్రి పదవుల గురించి కూడా మా నాయకుడిని ఏ రోజు పోయి నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఎట్టా, నాకు ఇవ్వండి అని చెప్పేసేసి నేను అదో ఒక ఎమ్మెల్యేని తీసుకుపోవటం, నాకు చెప్పండి అంటాం, ఎటువంటి ఏ రోజు చేయను. ఇస్తే సంతోషం, ఇవ్వకపోతే మన తలరాత. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా, ఆయన ఎమ్మెల్సీ అయినా సరే మంత్రి అవడం ఖాయం అనేది ఆల్రెడీ నిరూపితమైంది. ఎందుకు అంటే, ఇది మీ అధినాయకుడితో మీకున్నటువంటి ఒక ప్రత్యేకమైన అనుబంధంతో సాధ్యపడిందా, మరి ఏమిటి దీనికి కారణం? చెప్పాను కదా, నా రెస్పాన్సిబిలిటీ, ప్రజలు ఆశీర్వదించినారు, వాళ్ళకి వాళ్ళ కోసం పనులు చేయటం, వాళ్ళ సమస్యలు పరిష్కరించటం. ప్రత్యేకంగా గిరిజనులు, నేను ఒకటే అనుకున్నా, అత్యంత పేదరికంలో ఉండేవాళ్ళు గిరిజనులు, దాంట్లో చదువులు ఆపేసేవాళ్ళు గిరిజనులు, మోసపోయేవాళ్ళు గిరిజనులు, వాళ్ళ కోసం ఎక్కువ నియోజకవర్గంలో గిరిజనుల భవిష్యత్తు గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తామనే టార్గెట్ పెట్టుకున్నా. దట్స్ ఎనఫ్. చాలా ధన్యవాదాలు సార్, బాగా మీ విలువైన సమయాన్ని ఇచ్చి మీ యొక్క అమూల్యమైనటువంటి విషయాలు మొత్తం పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. నమస్తే.